ఎన్నికల తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటించిన కాంగ్రెస్ కు ఆ సంతోషం లేకుండా పోతోంది. పార్టీలోని సీనియర్ లీడర్లు రాజీనామాలు చేస్తూ పిసిసి పై ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రులు సీనియర్ లీడర్లు పార్టీ పెద్దలపై విమర్శలు చేస్తూ రాజీనామాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ లోని కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బాబు ఇలా చాలా మంది నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ రాజీనామాల లిస్టులోకి మరో కీలక నేత చేరారు. ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భువనగిరి అసెంబ్లీకి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి టికెట్ ఇస్తారన్న మాటపై పార్టీలో చేరినట్లు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపించాయి. కాగా కొన్ని రోజులకే సీన్ కాస్త రివర్స్ అయింది. భువనగిరి కాంగ్రెస్ టికెట్ ను కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తనను హస్తం పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ కు జిట్టా రాజీనామా చేశారు. టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి చేర్చుకున్న హస్తం పార్టీ నేతలు తీరా ఎన్నికలు దగ్గరకు రాగానే జిట్టాకు హ్యాండ్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు జిట్టా మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డి కారెక్కేందుకు సిద్ధమైనట్లు టాక్. సోమవారం భువనగిరిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలోనే ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.